పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌకధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం తగదని ఎస్సీ వర్గీకరణ పరిరక్షణ జేఏసీ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కలెక్టర్ ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో తమ వంతు కృషి చేసి అమలు దిశగా ప్రయత్నాలు చేపట్టాలని ఆయన కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం పందిటి సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు జనార్దన్ రావు, కృష్ణయ్య, గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ వర్గీకరణ జేఏసీ కమిటీ తరఫున ఎస్సీ వర్గీకరణ ఇమిడియట్లుగా అమలు చేయమని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇమిడియట్లుగా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపమని కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ ముందు ప్రెస్లో మాట్లాడటం జరుగుతుంది. ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల పోరాటం, మాదిగల పోరాటం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 1993-94లో అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది. కొట్టేసిన తర్వాత కొట్టేసిన 2వ రోజు నుంచే ఆ తీర్పు అమలయ్యింది. వర్గీకరణ ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ చేసేశారు 2004లో కొట్టేసింది. 1993-94లో అమలయ్యింది. 2004లో ఈ వర్గీకరణ సాంకేతిక కారణాల వల్ల కొట్టేయటం జరిగింది. ఆ కొట్టేసిన తర్వాత ఎక్కడుండే అక్కడ స్టాప్ చేసి మాదిగలు రావాల్సిన సీట్లు కానీ, ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్నీ, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్నీ కూడా ఎక్కడికెక్కడ రద్దయిపోయి యథాప్రకారం మామూలుగా జరిగినట్టే తెల్లారి నుంచే అమలయ్యింది. కానీ 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇంతవరకే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగుల్ని కించపరిచే విధంగా ఇంతవరకు ఆ ఎస్సీ వర్గీకరణ మీద నోరెత్తి కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగులను నట్టేట ముంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఏమాత్రం కూడా సహించడానిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఆ రోజు వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుతుండిన దాన్నే కోర్టు బ్రేక్ వేసిన తర్వాత ఆపేయటం జరిగింది. అదే సుప్రీంకోర్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వర్గీకరణ చేసుకోవచ్చు, ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ ఉండే ఇంప్లిమెంట్ దాని ఎట జరుగుతుందో అదే ప్రకారం వర్గీకరణని కొనా విధంగా సాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఏమైతే ఇప్పుడు కమిటీలు పడలే, ఏం అవసరం పడలే, ఆల్రెడీ వర్గీకరణ జరుగుతూ ఉండింది. సుప్రీంకోర్టు కొట్టేయక ముందు ఎట జరుగుతూ ఉండిందో దాని ప్రకారమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాదిగలను అందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఇది వర్గీకరణ అనే దాన్ని కొట్టేయటంలో అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు దీన్ని అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయటం లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్ ముందు కూడా మాదిగలందరం కూడా తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాదిగలకి ఏదో మేలు జరుగుతుందనే విధంగా మాదిగ పల్లెల్లో, మాదిగ కాలనీలో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే దానికి మాదిగ ఉద్యోగస్తులు, మాదిగ మేధావులు, మాదిగలు అందరూ కూడా ఏకతాటిపైకి మాదిగలు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఈరోజు గొంతేమ కోరికలు కోరటంలే,
ఎలక్షన్ ముందు కూడా నేను ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాను, మాదిగలకి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎలక్షన్లో చేసిన వాగ్దానాన్ని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మేము గౌరవిస్తామంటున్నాం. కానీ మాకేదో గొంతెమ్మ కోరికలు తీర్చమని మేమేమి గొంతెమ్మ కోరికలు కోర్చడం లేదు. అందువలన రాబోయే విద్యా సంవత్సరం నష్టపోకుండా మాదిగలకి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించి మాదిగలు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇమ్మీడియట్గా అమలు జరపాలని, ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులను కూడా కన్సల్ట్ అయ్యి ప్రజల యొక్క మన్ననలు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో, అంటే ప్రజలంటే ఈ MRPS తరపున మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వము ఇమ్మీడియట్గా తక్షణము ఈ సంవత్సరం నష్టపోకుండా ఇంప్లిమెంటేషన్ చేసి మా కోరికను తీర్చాలని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ ద్వారా మేము రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది. పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు మా ఆత్మీయులు శ్రేయోభిలాషులు డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయర్స్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, SVR ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు TDP నాయకులు సిద్ధు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావడి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. పదవి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు మా మిత్రులు శ్రేయోభిలాషి, మంచి మనిషి, నమ్ముకున్న వారికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఈ నెల 7వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బాషా షేక్, టీడీపీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా. పదవి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా అక్టోబర్ 7వ తేదీ సోమవారం పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ సఫియా ముజీర్, 54వ డివిజన్ కార్పొరేటర్ మరియు షేక్ మునీర్ అన్వర్, 54వ డివిజన్ టీడీపీ నాయకులు.